పదకొండవ వేతన ఒప్పందంలో 50% పెరుగుదలను ప్రకటించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్మిక జేఏసీ సభ్యులు మాట్లాడారు. పదవ వేతన ఒప్పంద కాల పరిమితి ముగిసి 12 నెలలు గడిచిపోయినప్పటికీ జేబీసీసీఐలో చర్చలు ఇప్పటికీ కొలిక్కి రాలేదన్నారు. 5 దఫాలుగా బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పంద చర్చలు జరిగినప్పటికీ కేవలం 3% పెరుగుదలను యాజమాన్యాలు ప్రతిపాదించడం దుర్మార్గమన్నారు. మన ప్రాంతీయ సంఘాలు అవన్నీ కలిసేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వం కూడా వాటిని వ్యతిరేకించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి నిన్న జరిగింది ఏది 6 దఫాలు చర్చలు పదవ వేతన కోసం చర్చలు జరిగింది. హైదరాబాద్లో పదవ వేతన కాలపరిమితి ముగిసి 12 నెలలు కావస్తున్నా మరి పదవ వేతన బోర్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా అపరిశుద్ధంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కాలేదు. మరి కొంతమందికి దిగిపోయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ ఒకటి గ్రాడ్యుటీ పై 10 లక్షల గ్రాడ్యుటీ మీద సీలింగ్ తీసేసి 20 లక్షలు చేయడం అని జరిగింది. మరి అది ఇంతవరకు కూడా కార్మికులకు వర్తింపజేయలేదు. మరి గత అక్కడ కోల్ ఇండియాలో అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ అయినప్పుడు మరి అధికారులకు కూడా 1/1/2017 నుంచి ఆ గ్రాడ్యుటీ పై సీలింగ్ తీసేసినటువంటి 20 లక్షల రూపాయలు కట్టివ్వడం జరిగింది. మరి కార్మికులకు కూడా ఇక్కడ సింగరేణిలో ఇంతవరకు అది అమలు పరుస్తలేదు. మరి ఇప్పుడు జాతీయ సంఘాలు అనే వాళ్ళు మరి ఈ బయట కూడా దాన్ని లేవదీసి మరి దీర్ఘాస్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెరిగి తీసుకుంటా ఉన్నారు. కానీ సింగరేణిలో లేదు. వాటన్నిటి మీద కూడా ఇంకా పరిష్కారం చేయవలసిన అవసరం ఉన్నది. మరి ఈ పదవ వేతన ఒప్పంద మన పదవ వేతన ఒప్పందంలోని అంశాలు ఇంకా బాగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ 11వ వేతన ఒప్పందం మరి నిన్న జరుగుతుంది అని చెప్పేసి యావత్ కోల్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నీరు గార్చేసింది. దాన్ని చర్చలు విఫలం చేసిండ్రు. 3% కంటే మేము ఎక్కువ పెంచమని. కానీ ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది వాళ్ళు చేసేటువంటి ఎత్తుగడలు మరి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు మన తెలంగాణకు వస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కార్మిక సంఘం బిఎంఎస్ మరి ఈ వేజు బోర్డు మీద ఇంతవరకు కూడా 11వ వేతన ఒప్పందం మీద ఇంతవరకు కూడా వాళ్ళ వాయిస్ ఒప్పందం ఓపెన్ చేస్తలేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అన్ని కార్మిక సంఘాలతో కలిసి రావాల్సిన అవసరం ఉన్నది. సింగరేణిలో సమ్మేళన ద్వారానే పోరాటాల ద్వారానే అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. పదవ వేతన ఒప్పందం వల్ల కూడా ఆ పద్ధతుల్లోనే కార్మికులు సమైక్యంగా ఉండి మరి కేవలం మన సింగరేణిలోనే సమ్మె చేసి మరి కోల్ ఇండియాకు వాళ్ళు కూడా కనువిప్పు చేసి మరి 11వ వేతన ఒప్పందం కూడా చేసుకుంటామని చెప్పి ఈరోజు ఈ జేసీ ఆధ్వర్యంలో కూడా మేము ఈ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఇది కేవలం దీంతోనే అంతం కాదు. మరి ముందు కూడా పోతాం అందరు కలిసి కార్మిక సంఘాలను కూడా కలుపుకొని మరి మన 11వ వేతన ఒప్పందం జరిగేంత వరకు త్వరగతిన జరిగేంత వరకు కూడా మరి దానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని వాటి మీద ముందుకెళ్ళి 11వ వేతన ఒప్పందం అయ్యే వరకు సమరశీల పోరాటాలు కూడా కార్మికులు ఐక్యంగా ఉండి ముందుకు అలవెన్స్ మీద వాళ్ళకి ఇచ్చేటువంటి వాటి మీద పెరుక్స్ మీద మళ్ళీ రిటర్న్ ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సింగరేణిలో పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఎక్కువ 51% వాటా ఉన్నది. అయినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి టీబీజీకేస్ నాయకులు కేవలం ఇక్కడ సింగరేణిలో మాత్రమే జాతీయ సంఘాలు టీబీజీకేసు ఏఐటీసీ సింగరేణిలో మాత్రం మీటింగులు పెడుతూ ఇక్కడ సింగరేణి కార్మికులు ధర కొడతా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషి కింద ఉన్నటువంటి అనేక బొగ్గు పరిశ్రమలు ప్రైవేటీకరణ అయితే ఏ రోజు దీన్ని ఆపడానికి నోరెత్తినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీసీ తర్వాత ఐఎన్టీయూసీ సిఐటియు బిఎంఎస్ ఇవన్నీ కూడా ఒకనాడు ఇక్కడ పాలక వర్గాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు వత్తాసు పలికి వాళ్ళకు మద్దతు ఇచ్చి ప్రభుత్వాలు నిలబెట్టినటువంటి వాళ్ళే. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కార్మికులకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితులలో 3% కాదు 50% పట్టుబట్టాలే. అవసరం వస్తే జాతీయ స్థాయిలో బొగ్గు పరిశ్రమల సమ్మెకు పిలుపునివ్వాలే. మేమందరం కూడా మీ వెంట ఉంటాం. సింగరేణి గని కార్మిక వర్గం అంతా కూడా మీ వెంట ఉంటది. దేశంలో ఉన్న జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమకు సింగరేణి కార్మికులు వాళ్ళు ఆదర్శవంతంగా ఉన్నారు. ప్రతిసారి ఇక్కడ 1 నుంచి మొదలుకొని 10వ వేతన బోర్డు వరకు కూడా సింగరేణి కార్మికుల చైతన్యం వాళ్ళ పోరాటాల ఫలితంగా వేతన ఒప్పందాలు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే మీ పరిస్థితులకు
అనుకూలంగా మీరు మాట్లాడడం ప్రైవేట్ యజమానులకు మీరు వంతవాడడం మొదలుపెట్టి సింగరేణిలో ఏ కార్యక్రమం జరిగినా ఏ పోరాటం జరిగినా దీనికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము జేబీసీసీఐ రేపు ఈ ప్రైవేట్ బొగ్గు యజమానులే బాధ్యత వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను।